ఎంఎంఏ ఫార్మేషన్ జరిగిన 1985 వరకు కనీసం తెలంగాణ బ్రాంచెస్ లేవు. కానీ ది షేర్ బిలాంగ్స్ టు తెలంగాణ ఇస్ నియర్లీ అట్ అబౌట్ మోర్ దెన్ 50%. ఒక విషయం ఏంటంటే స్టేట్ షేరు సార్ మాట్లాడుతూ 86% దాకా ఉందన్న. 86% లో టోటల్ గా మాట్లాడితే మోర్ దెన్ 50% తెలంగాణదే ఉండి ఉంటారు. అయినా సరే కార్పొరేషన్స్ ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయకుండా వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం ఎట్లా వాడుతున్నారు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అదే రకంగా ఇక్కడ ల్యాండ్స్ మెయిన్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న ల్యాండ్స్ కూడా చాలా స్పష్టంగా లోకల్ యాడ్ 100% ఎక్కడి అక్కడే అనే నినాదం ప్రకారం జియోగ్రాఫికల్ గా రావాల్సినవి వాటిని హెచ్ఓడి వస్తే కన్సర్న్ విద్యూ సోద కార్పొరేట్ ఆఫీస్, అదే రకంగా ఆర్టీసీకి వస్తే ఆర్టీసీ భవన్, అక్కడ ఉన్న అవి కూడా బిల్డింగ్ లను లైవ్ ఎఫెక్ట్ చేసుకోవడానికి మాత్రమే యాక్ట్స్ లో ప్రొవిజన్ ఉంది. కానీ ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే హెడ్ క్వార్టర్ అంటే మొత్తం హైదరాబాదు ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసీ ఏరియాను కూడా మా కబ్జాలో పెట్టుకున్నామని చెప్పేసి దాంట్లో మాకు 58% కావాలని చెప్పేసి మాట్లాడడం అనేది ఒక ద్వంద్వ వైఖరి. దానికి కూడా అనుకోకుండా దౌర్భాగ్యం ఏంటంటే కంటిన్యూషన్ గా సెంట్రల్ గవర్నమెంట్ లో ఎప్పటికప్పుడు వెస్టెన్స్ ఇవ్వడం, కొన్నిట్లలో ఇప్పటికీ దాదాపు మోర్ దెన్ 50% కార్పొరేషన్ కు సంబంధించిన లయబిలిటీ అసెట్స్ ఇచ్చారు. కానీ ఎక్కడ స్పష్టంగా ముందుకు రాలేదు. ఏదైనా ఒక ప్రపోజల్ ఇస్తే దానికి అవసరం ఉంటే కోర్టుకు వేయడం లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకొక రకంగా తతంగం చేసి అయినట్టుగా తయారు చేసిన సందర్భం ఏపీ వాళ్ళ ఆధిపత్యం ఇప్పటికీ కొనసాగుతుందనడంలో దిశక్తి కాదు. కానీ దానికి తగ్గ కంటిన్యూషన్ రెసిస్టెన్స్ తెలంగాణ పబ్లిక్ సెక్టర్ నుంచి రావడం వల్ల ఎంతో కొంత అవుతాయనే ఆశ మాత్రం ఉన్నది. ఇంకా మన నినాదంలో ఇంకా ఎన్నాళ్ళు అని చెప్పేసి కూడా పెట్టుకున్నాం. అది కూడా కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మళ్ళీ పెద్దలు మామిడి నారాయణ గారు, పద్మాచారి గారు, అదే రకంగా టీఎన్జిఓస్ మిగతా టీజిఓస్ అందరూ కూడా ఈ కార్పొరేషన్ల మీద ఒక స్పెషల్ గా ప్రత్యేక అధికారి కాకుండా స్పెషల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈ అసెట్స్ ని అదే రకంగా ఈ ఎంప్లాయీస్ ని కాపాడుకోవడానికి కొంత ఎక్సర్సైజ్ అయితే చేయాల్సిన అవసరం. 82 సెక్షన్ ఎంప్లాయీస్ బైఫర్కేషన్ గురించి చాలా స్పష్టంగా చెప్తుంది. అది ఏమన్నదంటే ద కన్సర్న్ కార్పొరేషన్స్ విల్ డిసైడ్ ద మొరాలిటీ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అని చెప్పేసి చెప్పుకున్నారు. అయితే ఈ విషయంలో మిగతా కార్పొరేషన్స్ కు ఎలక్ట్రిసిటీ బోర్డుకి చాలా స్పష్టమైన తేడా ఉంది. అదేంటయ్యా అంటే మేము రీఆర్గనైజేషన్ యాక్ట్ ని చదివిన తర్వాత మాకు భయం అయితే వేసింది. ఆ రోజుకి మీరందరూ వినున్నారు. అప్పటికి పనిచేస్తున్న సీఎం, ఇప్పుడు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దేని మీద మాట్లాడినంత దత్తంగా ఎలక్షన్ మీద చేశారు. అప్పుడు చాలా నిజంగా భయం వేసింది. కానీ మేము వెంటనే దాన్ని రెసిస్టెన్స్ చేశాం. ఎటువంటి కష్టంలోనైనా సెక్టార్ ని మా చేతిలో పట్టుకోగలిగితే మాత్రం మేము కంపల్సరీగా మా అనుకూలంగా మారుస్తాం, మాక్సిమం 3 నెలలు టైం చాలని చెప్పేసి ఆ రోజుల్లోనే టీవీ చర్చల్లో కూర్చున్న సందర్భాన్ని చాలా ఛాలెంజ్ చేశాం ఆయన. అదే సందర్భంలో ఒకటి 19/5/2014న కేసీఆర్ గారు సీఎం గా తీసుకుంటారు బాధ్యతలు అన్నప్పుడు వారిని కలిసి చాలా స్పష్టంగా చెప్పడం అయింది. నేను ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ గా వెళ్ళి కలిసినప్పుడు వారు ఏమన్నారంటే మనకున్న మేజర్ ఛాలెంజ్ లో ఎలక్ట్రిసిటీ ఒకటి మేజర్ గా ఉంది శివాజీ అని చెప్పేసి మాట్లాడినప్పుడు అవును సార్ అంటే ఏం చేయాలి మరి మనం అని అన్నప్పుడు నేను ఒక స్పష్టంగా ఒక మాట చెప్పాను. మరి సార్ 2/6/2014 కెల్లా ఎలక్ట్రిసిటీలో ఉన్న కార్పొరేషన్స్ బైఫర్కేషన్ అయి ఆ హెచ్ఓడీస్ అన్నింటినీ మన కంట్రోల్లో చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఏపీ కామన్ ప్రభుత్వం ఉంది కాబట్టి యాక్ట్స్ ని కనుక ఎట్లున్నా పక్కన యాక్ట్స్ లో అనుకోకుండా ఏముందంటే ఈ కార్పొరేషన్ కంటిన్యూషన్ అప్ టు 1 year దాకా నడవచ్చు అని చెప్పేసి యాక్ట్ చెప్పింది. దాన్ని అప్ టు అన్నారు కాబట్టి మనం ఇప్పుడే కామన్ డయాస్ ఉంది కాబట్టి ఇప్పుడున్న సీఎస్ ని ఆ కన్సర్న్ మా సీఎండిని అప్పటికి ఉన్న సీఎండిని ఈ ఇద్దరితో సరిపోతుందా అంటే లేదు సార్ గవర్నర్ రూలింగ్ ఉంది, గవర్నర్ గారు కూడా అప్రూవ్ చేయాలి, వీళ్ళ ముగ్గురుతో మీరు మాట్లాడినట్టయితే 2/6/14 కెల్లా ఎలక్ట్రిసిటీలో ఉన్న 4 కార్పొరేషన్స్ ఇక్కడున్న ఎన్పీడీసీఎల్ వరంగల్, అదే రకంగా ఇక్కడున్న ఎస్పీడీసీఎల్ హైదరాబాద్, జెన్కో అండ్ ట్రాన్స్కో ఈ 4 కార్పొరేషన్లు మన సొంతంగా కనుక మన చేతిలో పెట్టుకున్నట్టయితే మనకు కావాల్సిన రకంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా చెయ్యకపోతే మాత్రం కామన్ గా ఉంటే మళ్ళీ ఏపీ మేనేజ్మెంట్ కంటిన్యూషన్ గా మన ఏరియాలో పవర్ కట్ చేసి ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ అని క్రియేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది మాత్రం ఇమ్మీడియట్ గా చేయాలన్నప్పుడు సార్ కూడా వెంటనే స్పందించి వాళ్ళ కన్సర్న్ కార్పొరేషన్లలో ఉన్న సీఎండీలు అప్పటికి ఉన్న వాళ్ళను పిలిపించేసి ఒక వార్నింగ్ లెక్క ఇచ్చిన సందర్భం అండ్ ఓవర్ పోర్ట్ బేస్ మీద చేసి ఒక 10 days లోనే కార్పొరేషన్స్ ని బైఫర్కేషన్ చేయించేసి లేకున్నా టెంపరరీ డైరెక్టర్లను క్రియేట్ చేసి 2014 కల్లా ఎలక్ట్రిసిటీ సెక్టార్ లో ఈఎస్ ట్రాన్స్కో కు సంబంధించి ఈఎస్ జెన్కో ఇవన్నీ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకోవడంతో ఇవాళ ఎలక్ట్రిసిటీ సెక్టార్ ని మీరందరూ భావించినట్టు కాకుండా ఒక్క నిమిషం కరెంట్ తీయకుండా ఇచ్చిన ఘనత దక్కి అది రీజన్ ఏంటంటే కార్పొరేషన్ మన చేతిలో పెట్టుకున్నాం. కానీ మిగతా కార్పొరేషన్స్ లో మాత్రం ఆ యాటిట్యూడ్ జరగలేదు. దానివల్ల ఇవాళకి అనుకోకుండా సార్ చెప్తున్నట్టుగా బోర్డులో వాళ్లే ఉండడం, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ మేజర్ అవ్వడం. కానీ మనకేమొచ్చింది, మన సొంత బోర్డ్స్ మన చేతిలో రావడంతో వాళ్ళ బైఫర్కేషన్ విషయం ఎంప్లాయీస్ కానివ్వండి, ఎస్ఎఫ్స్ లో కానివ్వండి, మాకు ఎలక్ట్రిసిటీకి ఫండమెంటల్ రైట్స్ రావడంతో ఎవరికీ లేనన్ని గొడవలు ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా కోర్టు చుట్టూ తిరుగుతాం. ఆ కోర్టులలో కూడా కన్సర్న్ కార్పొరేషన్స్ డివైడ్ చేసుకోవాల్సింది విత్ ఆఫ్ 1 year లో ఎంప్లాయీస్ అది కంప్లీట్ చేశాం. నిజంగా చెప్పాలంటే 4,500 మంది ఇంజనీర్స్ ఉంటే 1,500 మంది ఇంజనీర్స్ ని పంపించేసి 3,000 ఇంజనీర్స్ కంటిన్యూషన్ గా రాత్రి వాళ్ళు నిజంగా మిగతా ఉద్యోగులతో పోల్చుకుంటే ఎలక్ట్రిసిటీలో ఉన్న ఇంజనీర్స్ మాకు 8 into 3, 24 hours 3 shifts ఉంటాయి. ఆ షిఫ్ట్లను 12 into 2 చేసుకుని కంటిన్యూషన్ గా 6 months నుంచి పనిచేస్తున్న సందర్భం. పనిచేయడమే కాకుండా ఇప్పటికీ కూడా అదే పరిస్థితిలో కోర్టు ఆర్డర్స్ అనుకోకుండా హైకోర్టు బైఫర్కేషన్ కాకపోవడం వల్ల కోర్టుకు వెళ్లడం వాళ్ళు కోర్టుకు ఎంప్లాయీస్ వెళ్లారు రిలీవ్ చేసిన తర్వాత అదే రకంగా అటు ఏపీ మేనేజ్మెంట్ వెళ్లడం, ఏపీ సీఎం కూడా కోర్టులోనే తెలుసుకుంటారని చెప్పడం, నిన్ననే మళ్ళీ ఎస్ఎల్పీ కూడా వేయడం, ఈ అన్ని తతంగాలు చూస్తే కోర్టులను పూర్తిగా బైఫర్కేషన్ చేసినట్లయితే ఇంతటి వాటికి ఎంటర్టైన్మెంట్ జరిగి ఉండేది కాదు. కార్పొరేషన్ లో కూడా బైఫర్కేషన్ అయి ఉండేది. అయితే కార్పొరేషన్ హెచ్ఓడీస్ మన చేతిలో ఉండబట్టి ఏమైందయ్యా అంటే సీఎం గారిని మాట్లాడి పవర్ మినిస్టర్ గారితో మాట్లాడి చాలా స్పష్టంగా ఎలక్ట్రిక్ లో 1,800 మందికి ఈవెన్ దో యాజ్ పర్ పాపులేషన్ ప్రకారం 41.68% తెలంగాణ పేమెంట్ చేయాలి, అదే రకంగా 58.32% ఏపీ వాళ్ళు సాలరీ పేమెంట్ చేయాలి, అదే రకంగా రిలీవ్ చేసిన ఎంప్లాయీస్ ను తెలంగాణ వాళ్ళు వర్క్ చేసుకునే ప్రొవిజన్ ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఆర్డర్ డివిజన్ బెంచ్ ఇచ్చినా సరే కంటిన్యూషన్ గా వాళ్లకు సంబంధించినంత వరకు ఒక్కరిని తీసుకున్నా సరే మేము మాత్రం మళ్లీ ఉద్యోగాలు పనిచేయం, మీరు తెలంగాణ వాళ్ళు వెళ్ళిపోయారు, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి తెలంగాణ వాళ్ళు పనిచేయండి, మీకు అందరికీ ఆ రోజు మేము చెప్తున్నప్పుడు గవర్నమెంట్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ కూడా ఒక్క నిమిషం కూడా కరెంట్ ఇవ్వలేము, ఇంతమంది రిలీవ్ చేస్తే అని చెప్పేసి ఒక పరేషాన్ అయిన సందర్భంలో మేము దమ్ము ధైర్యంగా నిలబడి ఒక్క నిమిషం కరెంట్ పోకుండా చూస్తాం, మీరు మాత్రం వాళ్ళని రిలీవ్ చేయండి అని చెప్పేసి సార్తో మాట్లాడినప్పుడు సీఎం గారు చొరవ తీసుకొని మిగతా వాళ్ళకందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళు చెప్తున్నారు దమ్ము ధైర్యంతో సంఘాలను నిలబెట్టిన వాళ్ళు ఉద్యమంలో కూడా మాతో నిలబడ్డ వాళ్ళు కాబట్టి ఆ పని చేయండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మొత్తం 1,500 మంది రిలీవ్ చేసిన తర్వాత చాలా స్పష్టంగా పనిచేయడమే కాకుండా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే అవసరం అనుకుంటే సూపర్ నెంబర్ పోస్టులు క్రియేట్ చేసి ఒక్కరిని కూడా ఉద్యోగాల్లో మళ్లీ తీసుకోకుండా సాలరీ మాత్రమే యాజ్ పర్ కోర్టు ప్రకారం మనం ఇస్తున్న సందర్భం. ఇవి జరగడానికి ఏంటంటే కొంత యాక్ట్ ని మనం కూడా మన చేతిలో వాడాం. ఈ కార్పొరేషన్ లో బైఫర్కేషన్ ఎంప్లాయీస్ ఎందుకు అట్లా చేశారయ్యా అంటే వాళ్ళు చాలా సింపుల్ గా వెరస్ కమల్నాథ్ కమిటీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా కార్పొరేషన్స్ ఎందుకు ఇవ్వలేదంటే ఆ రోజుకున్న మొత్తం కార్పొరేషన్స్ లో ఆధిపత్యం ఎవరిదయ్యా అంటే ఏపీకి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ, ఏపీకి సంబంధించిన చైర్మన్లకు కానీ, ఆ రోజు కాంగ్రెస్ కు పనిచేస్తున్న నాయకుల చేతిలో మోర్ దెన్ 95% మొత్తం ఏపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. కాబట్టి మేమెట్లా చెప్తే అట్లానే అవుతుందన్న ఉద్దేశంతో 3.5 లైన్లు మాత్రమే ఎంప్లాయీస్ బైఫర్కేషన్స్ మీద ఇచ్చేశారు. అది ఎలక్ట్రిసిటీలో మనకు ఉపయోగపడింది, మిగతా వాటిలో అది జరగలేదు. కాబట్టి బైఫర్కేషన్ అనుకున్నంతగా నీట్గా జరగలేదు. అది చేసుకోవాల్సిన అవసరంలో సార్ అన్నట్టుగా ఒక ప్రత్యేకమైన అధికారిని ఇవ్వడమే కాకుండా మనమందరం కూడా దాని మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం. ఎందుకయ్యా అంటే దాదాపు 3 లక్షల ఉద్యోగాల్లో మోర్ దెన్ 70% మాత్రం సీమాంధ్రోళ్ళు ఉన్నారు. అంటే 2,10,000 ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. స్టేట్ గవర్నమెంట్ మొత్తం చూసిన 1,00,000 ఉద్యోగాలే అన్నారు, కానీ ఈ కార్పొరేషన్ లో మాత్రం దాదాపు 2,00,000 ఉద్యోగాల కింద నుంచి పై క్యాడర్ లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మిగతా దాంట్లో కాస్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉండడం వల్ల 60% లోకల్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్ అయ్యాయి. ఈ సెక్టార్ లో మాత్రం లోకల్ రిజర్వేషన్ లేకపోవడం వల్ల రిజర్వేషన్స్ రాలేదు. కాబట్టి మొత్తంగా సీమాంధ్రులు ఉన్నారు. దాన్ని కూడా యాజ్ పర్ నేటివిటీ, యాజ్ పర్ సర్వీస్ రికార్డెడ్ ఇన్ ద ఇనిషియల్ క్యాడర్ అని చెప్పేసి నినాదంతో ఇవ్వడంతో దాదాపు 4,000 మందిలో మనం 1,500 మందిని రిలీవ్ చేయగలిగా. మిగతా కార్పొరేషన్ లో కొన్ని అక్కడ ఉన్న అండర్స్టాండింగ్ వల్ల మళ్ళీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పరిధిలో ఉన్న నిబంధన ఏదైతే ఉందో 4/7 అని లోకల్ క్యాండిడేచర్ ని తీసుకోవడం వల్ల అనుకున్నంత రిజల్ట్ రాలేకపోయింది. అక్కడ వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. కానీ మాది మాత్రం ఇంకా కోర్టులో గొడవల్లో దారి తీస్తున్న సందర్భం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని అందరూ మళ్లీ కలిసి ప్రత్యేక అధికారితోనే కాకుండా కంటిన్యూషన్ గా గవర్నమెంట్ మీద కొంత ప్రెజర్ చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ తో పాటు అవసరం ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మళ్లీ ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా వాళ్లకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ముజీబ్ గారు, టీఎన్జిఓస్ హైదరాబాద్ అధ్యక్షులు, వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు.